హెబ్రయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 3వ వచనం 2వ భాగంలో మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించున్న వారిని మీరును శరీరంలో ఉన్నారు గనుక శరీరములో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరంలో ఉన్నారు గనుక కష్టములు అనుభవించున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది, పాన్పు నిష్కలమైనదిగా ఉండవలను, వేశ్యాంగులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చును. ఎందుకు ఇక్కడ మధ్యలో వివాహం గురించి పెట్టండి? వివాహం వచ్చిన ఒకటే ప్రసంగం చేస్తుంటా. ఈ విషయాలన్నీ రాస్తూ అంటే సహోదరులు ఎలా ఉండాలి, ఆతిథ్యం ఎలా ఇవ్వాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అనుకుంటూ వచ్చి ఇందులో వివాహాన్ని మిడిచాడు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. వివాహం ఘనమైందంటే నీ భర్త ఎవరో ఘనమైనడు, నీ భార్య ఎవరో ఘనమైంది. నువ్వు నీ భార్యతో ఎలా ప్రవర్తించాలి, ఘనంగా ప్రవర్తించాలి. భర్తతో ఎలా ప్రవర్తించాలి, ఘనంగా ప్రవర్తించాలి. భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఘనంగా ప్రవర్తించుకుంటారా? మన దేశంలో ఒక అలవాటు ఉందిలేండి, భార్యను ఏమే అంటారు, ఏ అంటారు, ఊ అంటారు, భర్తను ఏమని ఏమండి ఏమండి అంటది. అంతేనా కనపరచుకోవటం? మాటల్లోనేనా? నువ్వు తింటే ఆమె తిందో లేదో చూడవా, నువ్వు కొనుక్కుంటే వాళ్ళు కొన్న అవతల పర్సన్ కొన్నారో లేదో కొనుక్కున్నారో లేదో చూడవా, నువ్వు నిద్రపోతే భార్య నిద్రపోయిందా లేదా, భర్త నిద్రపోయలేదని పట్టించుకోవా? ఏం లేదు, ఎవడు గొడవ వాడిదే. ఏంటండి, కుటుంబంలోనే ఏకత్వం మొదట వస్తే ప్రపంచంలో వస్తుందండి. భార్యాభర్తలుగా మీ ఇద్దరిలో ప్రేమ ఉంటే మీ పిల్లల్లో ప్రేమ వస్తుంది. మీరే వారికి మోడల్స్. ఫస్ట్ మోడల్స్ ఎవరంటే మన పిల్లలకి మనమే. అదేదో జీన్స్ అంటారు కానీ నువ్వు బయట ఎవరైనా బిడ్డను ఎత్తుకొచ్చుకొని పెంచుకుంటే కూడా వాడి వేరే జీన్స్ అయినా కూడా నువ్వు ఎలా పెంచావో ఆ పెంచిన దాన్ని బట్టే ఉంటాడు. కానీ ఆ బిడ్డ ఆ జీన్స్ లాగా ఉండడండి. పెంపకంలో ఉంది. పెంపకం అనేది బుద్ధి చెప్పటం, డిసిప్లిన్ చేయటం అది వేరే సంగతి. నువ్వు ఎలా బ్రతికి చూపిస్తున్నావో అదే దాన్ని అనుసరిస్తారు. వివాహం విషయంలో చాలామంది జీవితాల్లో సంతృప్తి లేదు, సంతోషం లేదు. ఎన్ని కుటుంబాలు ఈ రోజున విడిపోతున్నాయి, కోట్లకు వెళ్తున్నారు. ఈ మధ్య విజయవాడ వెళ్తుంటే నాకు చెప్పే భారాలు ఎక్కువ. నా భార్య నా మీద కేసు పెట్టింది. ఏంటండి, నా మీదే కాదు, మా నాన్న మీద, నా అమ్మ మీద, మా అక్క మీద, మా చెల్లెళ్ళ మీద, మొత్తం 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామని ఏడుస్తూ చెప్పాడు ఒక ముసలి ఆయన వచ్చి. మా కోడలు నా మీద కేసు పెట్టిందని. ఏం కేసు అంటే 352 342 442 32 అన్నాడు. ఏంటో నాకే తెలుసు నెంబర్లు. 3 కేసులు పెట్టిందంట, 32 42 52. ఏంటంటే ఏంటో మరి, కట్టం కోసం వేధించారు, బలవంతం చేశారు, చంపాలని చూశారు, విషం ఇచ్చారు, ఎన్ని రకాల కేసులు ఉన్నాయి. అన్నీ మిస్యూజ్ చేస్తున్నారు ఇవాళ. కుటుంబంలో సమాధానం లేకపోతే, భార్యాభర్తలు ఒకరినొకరు ఘనపరుచుకోకపోతే, మాటల్లో రెస్పెక్ట్ కాదు కానీ మనసులో రెస్పెక్ట్ ఇవ్వాలి భర్తకి, భార్య భార్య భర్తకు, భర్త భార్యకి. అతను ఆమెది ఒక వ్యక్తిత్వం, భార్యది ఒక వ్యక్తిత్వం. నువ్వు చెప్పినట్టు చేయడానికి ఏమి జంతువు కాదు. నువ్వు చెప్పినట్టు చేయాలి అనేసి అట్లా లేదు, లోబడడం ఉంది కానీ అక్కడ నువ్వు చెప్పిందల్లా చేయాలి, గుంజులు తీయమంటే తీయాలంటే అది మన ఒక వ్యక్తి మనస్తత్వం. ఒక వ్యక్తి దేవుడు ఇండివిజువాలిటీ ఇచ్చాడు. నీ బిడ్డల విషయంలో కూడా నువ్వు అనుకున్నట్టు నీ బిడ్డలు ఉండరు, వాళ్ళు ఇష్టం, వాళ్ళకు వ్యక్తిత్వం ఉంది. చిన్నప్పుడు చెప్తాం మనం, పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇష్టం, పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఎవరు మా వారి మీద బలవంతం అలా బలవంతం చేస్తే దేవుడు అందరినీ బలవంతం చేసేయచ్చు. దేవుడు అందరినీ బలవంతం చేశాడంటే అందరిని ఒక్క నిమిషంలో మార్చేస్తాడు. ఈ మీటింగ్లు ఎందుకు, ఈ బతిలాడతలు ఎందుకు, ఉపాసప్రార్థనలు ఎందుకు, ఉద్యోగ సభలు ఎందుకు, వాక్యం ఎందుకు? ఒక్క దెబ్బలో ఒరే దరిద్రారా మారిపండరా అంటే మారిపోలేమా? మారిపోతాం. కీలు బొమ్మల్లాగా గింజలు తీస్తే ఇటు రమ్మంటే ఇటు వచ్చేసి, అటు బొమ్మంటే అటు పోయేటట్టు పాస్టర్ గారు చేతులు ఊపితే తిరిగేస్తున్నారు మనుషులు. ఏంటండి, పరిశుద్ధాత్మ అంటున్నారు, పరిశుద్ధాత్ముడు అట్లా చేయడు. పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు కానీ బలవంతం చేయడు. నీ స్థితి నువ్వు తెలుసుకునేటట్టు చేస్తాడు, లోపడతావో లేదో అది నీ సంగతి.
లోపడేటట్టు చేస్తాడనలేదు. నీ తప్పు నువ్వు ఒప్పుకునేటట్టు చేస్తాడు. తప్పు ఒప్పుకోవటం గొప్ప కాదు. యూదా ఇస్కరియోతు తప్పు ఒప్పుకుంటున్నాడు. పాపములు ఒప్పుకొని నేను పాపిలను ఒప్పుకొని ఉరివేసుకొని తెచ్చాడు. ఒప్పుకోవటం గొప్ప కాదు. అది పరివర్తన చెందటం అనేది నీ మట్టుకు నువ్వు చావా జరగాలి. వివాహ జీవితంలో, కుటుంబ జీవితంలో ఘర్షణ ఉండకూడదు. తిట్టుకోటాలు, ఒకరినొకరు విమర్శించుకోటాలు, ఒకరితో ఒకరు పోటీలు పడతారు. అందువల్లనే ప్రపంచం ఈ రోజున కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. మరో మాట చెప్పాడు, మీకు దేవుని వాక్యమును, ఆహా తర్వాత వచ్చిన ధనాపేక్ష లేని వారై మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నా పాలసీ ఏంటంటే దేవుడు నాకు ఏది ఇస్తాడో దానితో నేను తృప్తి పొంది ఉండటం. ఏదన్నా కావాలంటే అడిగి ఊరుకోవటం, అడిగి ఏడిపిస్తాం కాదు, అడిగి ఏడవటం కాదు, అడిగి వచ్చేదాకా గింజుకోవటం కాదు. అదే చేయాలి మనం. దేవుని దగ్గర గించుకోవాలి. మనం డిమాండ్ చేయాలని ప్రీచ్ చేస్తుంటారు కొంతమంది పాస్టర్లు. నా దేవుడికి తెలుసు నాకు ఎప్పుడు ఏది కావాలో, బాగా తెలుసు, నాకంటే బాగా తెలుసు. నీకేది కావాలో నీ దేవుడికి బాగా తెలుసు. రేపటి గురించి చింతించొద్దు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపేమి సంభవిస్తుందో ఎవరికి తెలీదు. ఈ రోజుల్లో మనుషులు కూడా చింతలో 99% రేపటి గురించిన చింత. ఇవాళ అన్నం లేదే అని చింత లేదు, ఇవాళ ఉండటానికి స్థలం లేదే అని చింత లేదు. ఏంటండి, రేపేమైపోతుందో మనం ఆలోచించేవాడు తన జీవితంలో తృప్తిగా ఉండలేడు. తృప్తి లేదు, అందుకే తృప్తి లేదు. ఏంటండి తృప్తి? ఈ పూటకి ఈ ఆహారం ఇచ్చాడు, ఈ డబ్బులు ఇచ్చాడు, ఈ అవసరం తీర్చాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దాని యందు తృప్తి పొంది ఉండండి. ధనాన్ని, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. లోకంలో వచ్చే గొడవలన్నిటికీ మూలం డబ్బే. లోకంలో జరిగే కూనీలన్నిటికీ మూలం డబ్బే. లోకంలో జరిగే దొంగతనాలన్నిటికీ మూలం డబ్బే. లోకంలో జరిగే మోసాలన్నిటికీ డబ్బే. ఆ డబ్బు చండాలపు డబ్బది. ఆ డబ్బు కోసం కక్కుర్తి పడొద్దు. ఆ డబ్బు కోసం, డబ్బు మీద నీ మనసు పెట్టొద్దు. ఆ డబ్బు మీద నీ మనసు పెడితే నువ్వు దేవునికి మనసు ఇవ్వలేవు. ఎవడు దేవునికి నీ సిరికి నీ దాసుడిగా ఉండనేరడు. నీ డబ్బు ఎక్కడుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. ఎక్కడ డబ్బులు ఉంటాయో అక్కడే నీ మనసు ఉంటుంది. కొంతమంది అయితే నిద్రలో ఎగిరి కూర్చుంటారు, తల దగ్గర పెట్టుకుంటారు తాళం చేతులు. కొంతమంది నిద్ర లేవుకుంటారు. దొంగలు ఎట్టున్నారంటే వెళ్ళాలని తాళం చేతులు అక్కడే ఉంటాయి. వాళ్ళు తీటో మళ్ళీ ఖాళీ తాళం చేతి మళ్ళీ అక్కడే పెట్టాడు. తాళం చేతులు చూసుకున్నావు, బీరో తీస్తే ఉండవు అక్కడ. పాలే పనికి మాల డబ్బు. డబ్బుల కోసం మనుషుల్ని పోగొట్టుకోవద్దండి. డబ్బుల కోసం మనసాక్షిని పాటు చేసుకోవద్దు. డబ్బుల కోసం మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు. కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండండి. నాకు దేవుడు ఇది ఇచ్చాడు చాలు, ఈ వస్త్రాలు ఇచ్చాడు చాలు, ఈ వాచ్ ఇచ్చాడు చాలు, ఈ బైక్ ఇచ్చాడు చాలు, ఈ ఇల్లు ఇచ్చాడు చాలు, ఈ భర్తనిచ్చాడు చాలు అంటారమ్మా, ఈ భార్యను ఇచ్చావు అయ్యా నీకు చాలు, ఇసుకిస్తుంది పోన్లే చాలు, ఇసుకిస్తుంది అని నన్ను కొట్టదు కదా చాలు ప్రభా. ఏంటంటే మీరు భార్యలో కానీ భర్తలో కానీ మంచి విషయాలు ఉంటాయి, గమనించండి. ఇద్దరు ఈడాకులు తీసుకోవాలని పాస్గారి దగ్గరికి వెళ్ళారట. మేము ఇంకా బతకలేమండి, మీరు ప్రార్థన చేయండి, విడాకులు అప్పు మళ్ళీ ప్రార్థన చేయాలట. దీనికి విడాకులు తీసుకోవడానికి వెళ్ళిపోతున్నామంటే
ఏమైందంటే ఇంకేంటో చెప్తుంటే ఇవాళ నుంచి మీరు 30 రోజులు నేను చెప్పినట్టు చేయండి, ఆ తర్వాత మీరు కావాలంటే విడాకులు తీసుకుందరు కానీ అన్నాడంట. సరే చెప్పండి అన్నాడంట. 30 రోజులు ఉపయోగపట్టండి. ఓకే, ఈ రోజు నుంచి నువ్వు భార్యతో రోజు, ఆమెలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయా లేవా, చెడ్డవి ఉన్నాయా, సరే చెడ్డవి పక్కన పెట్టి రోజు ఒక మంచిది మాత్రం పొగుడు. పా చెడ్డ విషయం ఎత్తొద్దు, ఆమెలో ఉన్న మంచిది మాత్రమే రోజుకోటి చెప్పాలి. 30 రోజులు 30 సంగతులు చెప్పాలి, ఆమెలో ఉన్న మంచి విషయాలు ఉంటాయి కదా, 30 ఉండవా. నువ్వు కూడా అంతే అమ్మా, మీ ఆయనలో మంచి ఉన్నాయా, ఉండే ఉంటాయి, ఎందుకు తెలీదు, 3 ఏళ్ళు కాపురం చేశాక నీ భర్త మనసు ఏంటో భార్య మనసు ఏంటో తెలీదా, వాట్ ఈస్ బ్యాడ్ వాట్ ఈస్ గుడ్ అనుకూలం ఏది, ఆయనకి ఏది ఇష్టం ఆమెకి ఏది ఇష్టం, ఆయనకి ఎలా ఉండాలి ఎలా తెలుసు, అన్నీ తెలుసు, బాగా తెలుసు. ఏంటంటే 3 నెలలు ఉంటేనే తెలిసిపోద్దట, 6 నెలలు ఇస్తేనే అలా అలవాటు అయిపోద్ది. అందుకే భార్య భర్తలో చాలామంది గొడవలు 6 నెలల లోపల సివియర్గా ఉంటాయి, ఎందుకంటే అప్పటికి అర్థం చేసుకోరు ఒకళ్ళు ఒకళ్ళు, వాళ్ళకి తెలియదు ఒకళ్ళకొకళ్ళ సంగతులు, తర్వాత అడ్జస్ట్ అయిపోతారు తెలియకుండానే, ఇంకంతేలే ఆయన అంతేలే ఆయన అనుకుంటున్నట్లే సరే, ఇంకా అది అంతేలే అదే ఎలా కొట్టుకుంటుంది అని అడ్జస్ట్ అయిపోయి అంతలో పిల్లలు పడతారు కదా కొయ్యం కొయ్యం అనేది, అప్పటికి ఏళ్ళని చూసుకుంటూ అవి మర్చిపోతారు వాళ్ళు. కానీ 30 ఏళ్ళు సంసారం చేసి, 3 ఏళ్ళు సంసారం చేసి, 6 ఏళ్ళు సంసారం చేసి, ఇద్దరు బిడ్డలు తండ్రి అయ్యాక, ఇద్దరు బిడ్డలు పుట్టాక ఇడిపోతామన్న వాళ్ళ విషయంలో ఎంత అధ్వాన్నమో చూడండి. ఏంటది అక్కడ డబ్బు గురించి సమస్యలు, కట్నం తీసుకురాలేదు వద్దు నాకు, ఇది ఆడపిల్ల పుట్టింది నాకు వద్దు, ఇదే పిచ్చో పిచ్చో మన భారతదేశంలో. ఆడపిల్ల పుట్టిందని మా భర్త చూడటానికి రాలేదండి, మా అత్త చూడటానికి రాలేదండి, అత్త వెళ్ళొద్దండి అని చెప్పి ఒక ఆమె చిన్న బిడ్డను తీసుకొచ్చి ఏడుస్తుందండి. అత్త ఒక స్త్రీ కదా, ఎత్తుకుపోతారు ఆడపిల్లలు అయితే మన దగ్గర, మగపిల్లలు అయితే ఎట్టన్నా గాలికి పెంచేయచ్చు, లేకపోతే కట్నం తెచ్చుకోవచ్చు, అది మూఢమైన ఆచారం మన భారతదేశం. అందుకే ఈ స్కానింగ్లో అబ్బాయి అమ్మాయి అని చెప్పండి, మన దేశం ఒక్క దేశంలోనండి, ఏ దేశంలోనైనా అమెరికా ఇంగ్లాండ్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ స్కానింగ్ వెళ్ళినప్పుడే అబ్బాయి అమ్మాయి చెప్పేస్తారు వాళ్ళు. మన దేశంలో చెప్పకూడదని చట్టం వచ్చింది, ఎందుకంటే చెప్తే చంపేస్తారు అమ్మాయిల్ని, పుట్టేదాకా టెన్షన్ అయిపోతున్నారు, అందుకే చాలామంది పాపం. భర్తలో మంచి ఏవో చెప్పు, భార్యలో మంచి ఏవో చెప్పు, కనీసం వెతికి పట్టుకో ఒక 30 సంగతులు. ఇంక రోజు వీళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా విడాకులు తీసుకోవాలి కదా అందుకోసం. అంతేకాదు వాళ్ళు చెప్పిన సంగతులు రాసి పెట్టాలి, ఆయనకి SMS పంపించాలి కాబట్టి అందుకు తప్పదుగా, లేకపోతే విడాకులు ఒప్పుకోడుగా అందుకు. సరే ఏంటి ఆలోచించాడు, నువ్వు ఎరచేర కట్టుకుంటే బాగుంటావులే, ఏదో ఒకటే ఇప్పుడు ఆయన కూడా అన్నారు మీ మీసాలు గుండ్రంగా తిప్పినప్పుడు బాగుండేవారు అప్పుడు. ఏంటండి ఇలాగ చిన్న చిన్న విషయాలు, నువ్వు నవ్వినప్పుడు చొట్టపడుతుంది బొక్కకి చక్కగా ఉంది అని ఏవో గుర్తు చేసుకొని మొత్తానికి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పొగడడం నేర్చుకున్నారు. పెద్దం చెడ్డంతా వదిలేసి మంచి మాత్రం మాట్లాడటానికి మొదలుపెట్టారు. అది అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోగానే వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చింది తెలుసా, మంచే మాట్లాడుకుంటున్నప్పుడు ఆ కక్ష, ఆ ద్వేషము, ఆ యొక్క పోటీతనము, ఆ బాధ, ఆ కోపం, అవన్నీ పోతా ఉన్నాయి. 30 రోజు ఇద్దరు వచ్చారంటండి. సరేనమ్మా మరి ప్లాన్ చేద్దాం, ఏ కోర్టుకు వెళ్తారంటే, లేదండి డిసైడ్ చేసుకున్నాం. ఏం డిసైడ్ చేసుకున్నారు, మేము విడాకులు తీసుకోవట్లేదు, మేము విడాకులు తీసుకోవట్లేదు, మీకు కలిసి జీవిస్తాం. ఏంటండి ఎప్పుడైనా సరే నీకు హాని చేసిన వాళ్ళు కానీ, నీతో ఉన్న వాళ్ళు కానీ, నీకు బాధ పెట్టిన వాళ్ళు కానీ, నిన్ను మోసం చేసిన వాళ్ళు కానీ, నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నువ్వు వాడు చేసిన మోసాలే ఆలోచిస్తే నీకే బాధ, నీకే బీపీ పెరిగిపోద్ది, నీలోనే ఉక్రోషం ఎక్కువైపోద్ది, కక్ష చేస్తుంది, కోపం చేస్తుంది, మనశ్శాంతి పోద్ది. వాటితో పాటే వాళ్ళలో ఉన్న మేలైన గుణాలు ఆలోచించు, క్షమా మనసు వస్తుంది, సహించుకోవటం వస్తుంది. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఒక మనిషిని మారాలి అని చూస్తున్నాడండి.
దుష్టుడు మరణమొందుటయందు నాకు ఎంతమాత్రము సంతోషం లేదు. దుష్టుడు తన తప్పు దిద్దుకొని తమ పాపాలు విడిచిపెట్టి బ్రతకటమే నాకు ఇష్టం. చదవండి హెస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం. దుష్టుడు మరణమొందుటయందు నాకు ఎంతమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. వాళ్ళు చావటం కాదు, వాళ్ళు దిద్దుకొని బ్రతకటమే సంతోషము. నువ్వు చావక్కర్లేదు అనే వాక్యం విని ఆయన మరణహత్య ఆత్మహత్య చేసుకునే ఆలోచన విడిచిపెట్టి ప్రభువు నమ్ముకొని పశ్చాత్తాపడి తర్వాత ప్రభువు పిలిస్తే సేవకొచ్చి పొట్టపర్తిలో సేవ చేస్తున్నాడంట పాస్టర్ గారు. ఎప్పుడో జరిగింది 5-6 సంవత్సరాల తర్వాత మొన్న పాస్టర్స్ మీటింగ్కి ఆయన వచ్చి అక్కడ సాక్ష్యం చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎంతమంది ఈ రోజున తమ్ము తాము క్షమించుకోలేని స్థితుల్లో ఉన్నారు, ఇతరులను క్షమించలేని స్థితిలో ఉన్నారు, కానీ దేవుడు క్షమాభిక్ష పెట్టగలిగిన వాడుగా ఉన్నాడు. మనం బ్రతుకులు దిద్దుకోవాలి. భర్త సరిలేకపోతే భర్త దిద్దుబాటు దిద్దుకునేటట్టు ప్రార్థించాలి, భర్తను దిద్దాలి, భార్యను దిద్దాలి. అంతేగాని ఇంకో పెళ్లి చేసుకుంటాను, ఇంకో పెళ్లి చేసుకుంటాను, ఇంకో విధంగా ప్రవర్తిస్తానంటే అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని పద్ధతి కాదు. ఎంతమంది ఈ రోజున తమ్ము తాము క్షమించుకోలేని స్థితుల్లో ఉన్నారు, ఇతరులను క్షమించలేని స్థితిలో ఉన్నారు, కానీ దేవుడు క్షమాభిక్ష పెట్టగలిగిన వాడుగా ఉన్నాడు. మనం బ్రతుకులు దిద్దుకోవాలి. భర్త సరిలేకపోతే భర్త దిద్దుబాటు దిద్దుకునేటట్టు ప్రార్థించాలి, భర్తను దిద్దాలి, భార్యను దిద్దాలి. అంతేగాని ఇంకో పెళ్లి చేసుకుంటాను, ఇంకో పెళ్లి చేసుకుంటాను, ఇంకో విధంగా ప్రవర్తిస్తానంటే అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. నా ప్రభువా, నీవు నాతో ఉంటే చాలు, నీ ఆదరణ నాకుంటే చాలయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాదముల దగ్గరికి వస్తున్నామయ్యా. నీ సిలువ రక్తాన్ని మా మీద ప్రోక్షించిన ఆయన, ఈ సమయంలో మా ధనాన్ని ఎలా ఉపయోగించాలో, ధనం విషయంలో మేము ఎలా ప్రవర్తించాలో, లోకంలో మనుషులందరూ డబ్బు 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 అని తిరుగుతుండగా మాకు అదే ఆశ, అదే ఆలోచన, అదే పని మేలో ఉండకుండా సహాయం చేయి. పరలోకంలో డబ్బు సంపాదించుకోవాలని, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందాలనే ఆశ మాకు దయచేయి తండ్రి. తండ్రి, నీ రాజ్యం మీద దృష్టి పెట్టగలిగిన మనసు మాకు దయచే. ఈ లోకంలో మా అవసరతలు తీర్చగలిగిన దేవుడు నీవు ఉన్నావు, మా సంపాదన ఆర్దించగలిగిన వాడిగా నీవు ఉన్నావు, మా ఆకలి తీర్చేవాడిగా నీవు ఉన్నావయ్యా, మా అవసరతలు తీర్చేవాడిగా ఉన్నావయ్యా. ఏది ఎప్పుడు కావాలో అది అప్పుడు ఇస్తావు అన్న విశ్వాసం దయచే. నాకు అది ఇచ్చాడు చాలు అన్న సంతృప్తి దయచేయని ఆయన. తండ్రి, నిన్ను పక్కన పెట్టి డబ్బు సంపాదించటం కంటే, మనుషుల్ని విడిచిపెట్టి లోకంలో ఏదో సాధిద్దామనుకోవటం కంటే, తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకోవటం ఎంతో మంచిదని మా జీవితాలని ముందు పెట్టుకునేందుకు సహాయం ఇచ్చే. నీవే నా రాజువి, నా ధనము, నా కొండ, నా శైలము, నా దుర్గము, నా ధననిధి, నా సమస్తము నీవే అని నిన్నే నమ్ముకోవడానికి సహాయం చేయను. మమ్మల్ని మేమే మోసగించుకోక, నానా విధమైన బాధలలో శ్రమలలో ఇరుక్కొనక, నీ యందు విశ్వాసం ఉంచుటకు, నీ మీద దృష్టి ఉంచి లోకంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు, కడుపు నిండిన వారిపై తృప్తి పొందుటకు, కలిగి ఉన్న దాన్ని బట్టి నిన్ను స్తుతించి ఆనందించుటకు, లేమిలో కొరతలో బాధలో ఉన్నవారికి మాకున్న దాన్ని పంచుటకు మాకు సహాయం ఇచ్చాయి. ఆచరణాయుక్తమైన ఇటువంటి భక్తిని మా అందరికీ నేర్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.